రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితి నేపథ్యంలో ఆయన పైన ఎఫ్ఐఆర్ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. నూతనంగా అమల్లోకి వచ్చినటువంటి చట్టం ప్రకారం కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని మీద తీవ్రంగా స్పందించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే కరీంనగర్ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏం ఫిర్యాదు చేశారు, ఎట్లా స్పందించారు వారు, ఏం జరిగింది అసలు? నిన్న ఎమ్మెల్యేగా నన్ను నా విధులను కూడా ఆటంకం కలిగించిన సిఓ గారి మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పి నేను సిపి గారికి కూడా నేను పిటిషన్ ఇచ్చిన. నేను రేపు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేయబోతా ఉన్నా సిఓ గారి మీద, డిఓ గారి మీద. ఖచ్చితంగా స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేపిస్తాం. 101% వీళ్ళ మీద కూడా కేసు బుక్ అవుతుంది. వాళ్ళని సస్పెండ్ చేసే వరకు మేము కూడా ఇచ్చిపెట్టాం డిఓ గారిని. నేను 101% చెప్తున్నా, ఇది చాలా అన్యాయం. మీరు అందరు ఉన్నారు డిఓ మీద, మీరు సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు, కలెక్టర్ విధులకి ఆటంకం కలిగించారని సిఇఓ ఫిర్యాదు చేశారు. నేను మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేసుకునే అధికారం నాకు ఉన్నదా లేదా? నాకు అధికారం ఉన్నప్పుడు డిఓ గారు ఎమ్మెల్యే పిలిస్తే ఎట్లా పోయినావు అనడానికి ఇది బిగ్ ఇష్యూ. నేను దానికి జవాబు అడిగితే జవాబు చెప్పరు. దళిత బంధు రెండో విడితే ఎందుకు ఇయ్యారంటే జవాబు చెప్పరు. ఇలా హుజరాబాద్ హాస్పిటల్లో డాక్టర్ జమ్మికుంట హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు తీసేసారంటే జవాబు చెప్పరు. కేసీఆర్ కిట్ ఎందుకు పనిచేసారంటే జవాబు చెప్పరు. న్యూట్రిషన్ కిట్ ఇయ్యారంటే ఎంత జవాబు చెప్పరు. ఇవన్నీ వీళ్ళకి పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇలా నేను అధికారులను కూడా కోరుతున్నా, ఇలా మీరు జవాబు చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే అట్లాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు పార్పే పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? మేము ఎవరి విధులకి ఆటంకం కలిగించలేదు. మీరు మీడియా సాక్షిగా ఉన్నారు. నేను జవాబు అడిగిన నిన్న కలెక్టర్ గారు జవాబు చెప్పలేక లేచి వెళ్ళిపోతుంటే నేను ముందర నేను మా జడ్పీటీసీ గారు మా ఎంపీ గారు కింద కూర్చొని నిరసనం తెలిపినాం. దాంట్లో తప్పేముంది? తర్వాత కలెక్టర్ గారు పోతున్నాడు, వెళ్ళిపోమని చెప్పినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? 101% ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను డిఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను ఇప్పటికి డిమాండ్ చేస్తున్నా. ఎట్టు పరిస్థితిలో డిఓ గారిని సస్పెండ్ చేసే వరకు ఊకునే ప్రసక్తే లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే మీ మీద కేసు నమోదైంది అనుకుంటున్నారా? దీని మీద ప్రివిలేజ్ మోషన్కి సంబంధించి ఫిర్యాదు చేశారా స్పీకర్కి? 10,000% ఇది రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారి మీద ఒత్తిడి మేరకే నా మీద కేసు బుక్ చేశారు. కానీ ఇట్లాంటి కేసులతో కౌశిక్ రెడ్డి భయపడేటోడు గారు. ఖచ్చితంగా ఈ అధికారుల మీద డెఫినెట్ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయలే, ఇంకా చేస్తా కంపల్సరీ. మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకి సిపి ఎట్లా స్పందించారు? సిపి గారు చాలా పాజిటివ్గా స్పందించారు, అద్భుతంగా స్పందించారు సిపి గారు. సిపి గారు ఎస్, మీరు ఇచ్చిన దానికి కూడా నేను జస్ట్ ఎంక్వైరీ చేస్తా, లీగల్ ఒపీనియన్ తీసుకుంటా, డెఫినెట్ దాని మీద కూడా కేసు బుక్ చేస్తా, డెఫినెట్ ఎంక్వైరీ చేస్తా, ఏది న్యాయం అయితే అది కూడా చేస్తా. వాళ్ళు చేసింది కూడా జస్ట్ ఎఫ్ఐఆర్ చేసినాం, ఇంకా ఎంక్వైరీ ఏం, ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత న్యాయాలు నీళ్ళు ఎట్లుంటే అట్లా చేస్తామని చెప్పారు. మొత్తం మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటా, జిల్లా పరిషత్ అనేది సమస్యల వేదికగా ఉపయోగించుకునేటువంటి నేపథ్యంలోనే నేను ప్రశ్నించాను. దానికి సంబంధించి స్పందించాల్సింది పోయి కేసులు పెట్టడం అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే వాళ్ళ పైన కక్ష సాధింపు ధోరణితో వాళ్ళు కేసు పెట్టారు, ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి స్పందించడం జరిగింది. సిఇఓ, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాస్ పైన సైతం తాను ఫిర్యాదు చేసినట్టుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళని వదిలేదు, ప్రివిలేజ్ మోషన్కి కూడా అప్పీల్ చేశానని చెప్పి కౌశిక్ వివరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.